కొన్ని మేకలు ఫారెస్ట్ సైట్లోకి వెళ్తే ఫారెస్ట్ అధికారులు వాటిని నిర్బంధించి విపరీతమైనటువంటి వారికి నా పేరు పిన్నెంటి ఆదిమూర్తి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను. అయితే ప్రస్తుతం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి జనాభాలో సుమారు 16% ఉన్నటువంటి యాదవులకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. దీని మీద అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లాలో యాదవులు జరుగుతున్న అన్యాయం పట్ల జిల్లా కలెక్టర్ గారు మెమోరాండం సబ్మిట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డిమాండ్లో ఏంటంటే ముఖ్యంగా యాదవాసులు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడగలరని ప్రయత్నం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి మాకు గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా మాకు సెలెక్ట్ అవ్వడం లేదు. కారణం ఏంటంటే భారతదేశంలోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోనూ కొండవారు ప్రాంతాల్లోనూ యాదవులు ఎక్కువ మంది నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఏదో వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రతుకుతున్న చాలామంది, కానీ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు జీవన విధానం చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళు కేవలం పురవృత్తి మీద గొర్రెలు మేకలు కాసుకుంటూ పశువులు పోషించుకుంటూ వాటి మీద బ్రతుకుతున్నారు. మరి అది కూడా లేనటువంటి వాళ్ళు దినసరి కూలీలుగా మారి ఈ కూలి పనులు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల ఈ గొర్రెలు మేకలు అమ్ముకోవడానికి ఒక సంతలు ఏర్పాటు చేసుకోవడానికి రైతు బజార్లు ఎలాగైతే పెట్టారో అదే మాదిరిగా గొర్రెలు మేకలు అమ్ముకోవడానికి సంతలు ఏర్పాటు చేయడానికి అది యాదవులకే కేటాయించాలి. అలాగే డైరీ ఉత్పత్తులు విక్రయించడానికి కావాల్సినటువంటి ఆ స్టాల్స్ కూడా మినీ డైరీస్ పెట్టుకోవడానికి యాదవులకి తక్కువ వడ్డీతో ప్రభుత్వం లోన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.